ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్లో ఈడీ ఆయన్ని అరెస్ట్ చేయగా ఆమ్ ఆద్మీ పార్టీ సహా విపక్షాలు అరెస్టును తీవ్రంగా ఖండించాయి. లోక్సభ ఎన్నికల వేళ ఆప్ను బలహీనపరచాలనే ఉద్దేశంతోనే బీజేపీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించిందంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి మెగా మార్చ్కు సిద్ధమైంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో 31వ తారీఖున కేజ్రీవాల్కు సంఘీభావంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అనే అనుమానం చాలా మందికి కలిగింది. సీఎం కేజ్రీవాల్ను జైలుకు పంపితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వులను జలవనరుల శాఖకు జారీ చేశారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.